ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్, ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్. వారు ఇచ్చిన అవకాశాలతోనే ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే. ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయన్ని. ఇవాళ ఆయన గౌరవం ఉండాలి, ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే. అది ఎన్టీఆర్ లోపము, ఎన్టీఆర్ తప్పు కాదు. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు, అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, అది వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞత. అదేవిధంగా ఎన్జీ రంగ, అదేవిధంగా వెంకయ్య నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు. అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు. రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి, ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచిర్రు. దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిచిన రోజు 1 సీటు గుజరాత్లో గెలిస్తే 2వ సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతుతో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు మిత్రులారా, మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా, లాయర్లుగా, ఐటీ నిపుణులుగా, అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు. ఇవాళ సత్యనాదెన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ పెట్టిన దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి 2 సంవత్సరాలకు తప్పకుండా. ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా. అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీలో ఉన్న నిపుణులను, మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎలాంటి భేషజాలు అక్కర్లేదు. హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మాకు భేషజాలు లేవు. కులం, మా కులాన్ని మేము అభిమానించుకుంటాం, మేము ఇతర కులాలను గౌరవిస్తాం, ఎక్కడా ఆ విషయంలో పొరపాటు జరగదు. మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది. ఈ విజ్ఞతను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది, మీకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి,
పరిశ్రమలు పెరగాలి, దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి.